హైదరాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలు 14 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కౌంటింగ్కు 40 రోజుల గడువు ఉండడంతో వాటి పర్యవేక్షణ కోసం డిహెచ్ఎంసి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అందులో భాగంగా బల్దియాలోని కమాండ్ కంట్రోల్కు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యమంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైంది. హైదరాబాద్ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకటి హైదరాబాద్ ఇంకొకటి సికింద్రాబాద్. 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 14 డిఆర్సీ సెంటర్లో ఈవీఎంలు అనేది భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. పూర్తిగా డిఆర్సీ సెంటర్లకు సంబంధించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ డిఆర్సీ సెంటర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ కమాండ్ కంట్రోల్ డిఆర్సీకి లింక్ చేసి ఎప్పటికప్పుడు 24 గంటల పాటు నిఘా ఉండేటట్టు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా 2 రోజులకే ఎన్నికల ఫలితాలు వస్తుంటాయి. కాకపోతే ఈ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి విడతలోనే మన దగ్గర పోలింగ్ పూర్తవడంతో 40 రోజుల తర్వాత రిజల్ట్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో 40 రోజుల పాటు కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఈ డిఆర్సీ సెంటర్ల వద్ద ఈవీఎంలు అనేది భద్రపరచడం జరిగింది. పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ డిఆర్సీ సెంటర్ల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని జిహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్లో సమీక్ష చేస్తా ఉన్నారు అధికారులు. పూర్తిగా ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటల పాటు ప్రతి క్షణం కూడా డిఆర్సీ సెంటర్లలో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని ఎప్పటికప్పుడు తెలిసే విధంగా కమాండ్ కంట్రోల్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులందరూ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు అయితే పూర్తయ్యాయి, కానీ ఫలితాల కోసం 40 రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఓరావురిగా సాగిన పోరులో ఎవరుకి పట్టం కడతారనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అధికారులు అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. 40 రోజుల తర్వాత ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు అనేది చేశారు. అప్పటి వరకు 40 రోజుల పాటు ప్రత్యేకంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ ద్వారా డిఆర్సీ సెంటర్లకు లింక్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కెమెరాసన్ శ్రీనివాసరావు, సత్యనారాయణ, TV5 హైదరాబాద్.